ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒకటి లేదా రెండు లేదా మూడు ఒక నాలుగైదు అకౌంట్లలో సారీ నాలుగైదు బ్యాంకులలో ఖచ్చితంగా ఖాతాలు తెరుస్తున్నారు, అకౌంట్లు ఉంటున్నాయి. అంటే ఏదో ఒక సందర్భంలో ఒక ఉద్యోగి ఉద్యోగం తన ఆఫీస్ మారేటప్పుడు వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీ ఇచ్చిన అకౌంటు లేదంటే రెండు మూడు అకౌంట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ పెరిగిపోయినాయి కాబట్టి కార్పొరేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి వైపును కూడా ఎక్కువ మొబ్బు చూపుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రధానంగా ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ఈ అకౌంట్లలో ఈ బ్యాంకుల్లో ఎక్కువగా ఖాతాలు తెరుస్తారు. అయితే ఈ ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు అలాగే ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఎస్బీఐ ఉన్న వ్యక్తికి అవతల వాళ్ళు కూడా ఎస్బీఐలోనే ఖాతా ఉండాలని రూల్ లేదు కాబట్టి అకౌంట్లు మారినప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాలన్నా లేదంటే వీళ్ళ అకౌంట్లో విత్డ్రా చేసుకోవాలన్నా ఒక ఏటీఎంలో అందుబాటులో లేనప్పుడు కానీ అందుబాటులో లేనప్పుడు కానీ లేదంటే పరిమితికి మించి అంటే ఏటీఎంలో మనకి వచ్చే అది ఏది లిమిట్ ఏదైతే ఉంటుందో లిమిట్కి మించి డబ్బులు తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సదరు బ్యాంకుకు మాత్రమే వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం ఇప్పుడు దాకా విత్డ్రా చేసుకుని అలా డిపాజిట్ కూడా చేసాం. అయితే కొత్తగా తెర మీదకి వచ్చిన ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెర మీదకు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన ద్వారా ఈసారి నుంచి ఏ బ్యాంక్కి ఏ అకౌంట్ ఉన్న వ్యక్తి అయినా సరే వెళ్ళి తన డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు, తన డబ్బులను డిపాజిట్ చేయొచ్చు. ఎస్బీఐలో ఉన్న ఖాతాదారుడు ఎస్బీఐకే వెళ్ళి డిపాజిట్ చేయాలి అని రూల్ లేదు ఇక్కడ నుంచి. ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి చేయొచ్చు, యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి చేయొచ్చు, ఐసిఐసిఐ చేయొచ్చు, ఇలా ఏ బ్యాంక్ అయినా చేయొచ్చు. అలాగే విత్డ్రా చేసుకోవాలనుకున్నా సరే సేమ్ బ్యాంక్ వెళ్ళే చేయాలి. ఇప్పుడు ఏటీఎంలో చూడండి, ఏ ఏటీఎంకి వెళ్ళైనా మనం విత్డ్రా చేసుకుంటున్నాం. అదే బ్యాంకుకి వెళ్తే మాత్రం సేమ్ బ్యాంకుకి వెళ్ళే విత్డ్రా చేసుకోవాలి. ఇది మొన్నటి వరకు ఉన్న రూల్. కానీ త్వరలో మాత్రం ఇక నుంచి రాబోతున్న కొత్తగా రాబోతున్న రూల్ అయితే ఇంకా అంటే బ్యాంకు ఖాతాదారుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలి అని ఒక సదుద్దేశంతో ఈ కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా వివిధ బ్యాంకుల మధ్య చెల్లింపులు జరిగే పద్ధతిని ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ బ్యాంకు ఖాతాదారులకు సైతం మొత్తం అందరికీ ఉపయోగపడేలా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అది కూడా ఈ ప్రతిపాదన ఆల్రెడీ ఉంది, అన్ని బ్యాంకులు దీని మీద సమగ్రంగా చర్చిస్తున్నాయి. ఈ ప్రతిపాదన పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే గనక మీ ఖాతా ఉన్న బ్యాంకు దగ్గరికే వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని కానీ మీ ఖాతా ఉన్న బ్యాంకుకే వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయాలనే నిబంధనను పూర్తిగా పక్కన పెడతారు. ఏ బ్యాంకుకి ఎవరైనా సరే వెళ్ళి ఏ బ్యాంకులోనైనా తమ ఖాతా ఏ బ్యాంకులో ఉన్నా సరే అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, అలాగే విత్డ్రా చేయొచ్చు. నిజంగా ఇది ఒక రకంగా బ్యాంక్లో అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే అంత డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తాజాగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెర మీదకు తీసుకొచ్చిన ఈ పద్ధతి ప్రతి బ్యాంక్ ఖాతాదారుడికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం. ఒక రకంగా ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.